ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ డేట్ 11th August 2024 అండి. సో 11th August 2024 న్యూస్ పేపర్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈవెంట్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సెట్ టు పీక్ ఇన్ పంచాయత్స్. మనకి పాలిటీలో 5వ చాప్టర్ ఇంచుమించు అంతా కూడా పంచాయతీరాజే కాబట్టి ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషను కొంచెం దానికి అన్వయించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేశారంటే మైనర్ పంచాయత్స్కి మేజర్ పంచాయత్స్కి ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి కేవలం మన 15 ఆగస్టున జెండావందనం చేయడానికే ఆ ఒక్కరోజుకే 100 రూపాయలు ఉండేది మైనర్ పంచాయత్స్కి ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు 10,000 ఇచ్చారన్నమాట. అలాగే మేజర్ పంచాయత్స్కి 250 రూపాయలు ఉంటే దాన్ని 25,000 ఇచ్చారు బాగా సెలబ్రేట్ చేయండి అని. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అమౌంట్ ఓకే గుర్తుంటుంది, మైనర్ పంచాయత్స్ అంటే అసలు ఎంత. Less than 5,000 population. మన ఆంధ్రప్రదేశ్లో మైనర్ పంచాయత్ని పాపులేషన్ టర్మ్స్లో తీసుకుంటే Less than 5,000 population. అది మేజర్ పంచాయత్స్ అంటే More than 5,000. సో ఈ న్యూస్ చూడండి, కొంచెం మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ న్యూస్ పార్ట్. మైనర్ పంచాయత్ విత్ less than 5,000 population వర్ గివెన్ 100. ఇంతకుముందు మేజర్ పంచాయత్స్ విత్ more than 5,000 population వర్ గివెన్ 250. ఇంతకుముందు అంటే లాస్ట్ 35 ఇయర్స్ నుంచి, లాస్ట్ గవర్నమెంట్ అని కాదు, ఇన్ ద సెన్స్ డోంట్ టేక్ పొలిటికల్, మనం వీఆర్ అకాడమిక్, వీఆర్ రైటింగ్ గ్రూప్ 2 మెయిన్స్. సో మనం పొలిటికల్గా అసలు ఒక్క నిమిషం కూడా ఒక ఈ న్యూస్ కూడా మనం పొలిటికల్గా కవర్ చేయం. అసలు మనమంతా కూడా రేపు పొద్దున్న ఇండియన్ పాలిటీలో ఏమైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వస్తాయా, ఏపీ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వస్తాయా. సో ఇక్కడ మేజర్ పంచాయత్ మైనర్ పంచాయత్ పాపులేషన్ అనేది మీకు రెండు రకాలుగా అటు పాలిటీ యాంగిల్లో అడిగే అవకాశం ఉంటుంది, ఇటు పాలిటీ అయితే మీకు డైరెక్ట్ ఒక చాప్టర్ ఉంది కదా పంచాయతీరాజ్ మీద గ్రూప్ 2 మెయిన్స్లో 5th చాప్టర్. సో అక్కడ వీ హ్యావ్ టు నో హౌ మెనీ వాట్ పాపులేషన్ కాన్స్టిట్యూట్ మైనర్ పంచాయత్ అండ్ వాట్ పాపులేషన్ కాన్స్టిట్యూట్ మేజర్ పంచాయత్స్. సో అది ఒకటి. మొత్తానికి 10,000 ఇచ్చారంటండి ఈ జెండా వందనం సెలబ్రేషన్ చేసుకోవడానికి. ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ వుడ్ బి రిలీజ్డ్ ఫర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి మైనర్ పంచాయత్స్కి 10,000, మేజర్ పంచాయత్స్కి 25,000. ఇవి గత 34 సంవత్సరాల నుంచి అదే ఉంది అట రేట్ 100 రూపాయలు అట. సరే ఇక్కడ గ్రామ సభలు. ఫర్దర్ హీ సెడ్, అంటే మన మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ టు స్ట్రెంథన్ ద గ్రామ పంచాయత్స్. వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ స్టెప్స్ వుడ్ బీ టు కండక్ట్ గ్రామ సభలు ఇన్ 13,326 villages ఆన్ ఏ సింగిల్ డే సూన్ టు ప్రయారిటైజ్ ద డెవలప్మెంట్ వర్క్స్ టు బి టేకెన్ అప్ అండర్ ఎంఎన్ఆర్ఈజిఎస్ మన్రేగా. ఎంఎన్ఆర్ఈజిఎస్ మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అవన్నీ సమీక్షిస్తారన్నమాట గ్రామ సభల్లో. మన 13,326 villages ఈ న్యూస్ చూడండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. అదే సేమ్ న్యూస్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్. ఇన్ ఏ వీడియో మెసేజ్ రిలీజ్డ్ ఆన్ సాటర్డే ద యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ అనౌన్స్డ్
దట్ గ్రామ సభాస్ వుడ్ బి కండక్టెడ్ ఇన్ ఆల్ ద 13,326 గ్రామ్ పంచాయత్స్ ఆన్ ఏ సింగిల్ డే. అంటే మనకి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నట్టు, 13,326 గ్రామ పంచాయతీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరుపుతాము ఒకే రోజున అని చెప్తున్నారు మినిస్టర్ గారు. సో మనం తీసుకోవాల్సినవి ఏంటి, ఇక్కడ మైనర్ పంచాయత్ అంటే 5,000 పాపులేషన్ లోపల ఉంటే దాన్ని మైనర్ పంచాయత్ అంటారని, 5,000 పాపులేషన్ కన్నా ఎక్కువ ఉంటే మేజర్ పంచాయత్ అంటారని. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 13,326 గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఈ విషయంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఒక క్రిటిసిజం, ఇది పొలిటికల్గా ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఈ 4,000 కోట్లు మిస్యూజ్డ్ అని చెప్పి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అసెప్ట్ చేశారు. కానీ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు జల్ జీవన్ మిషన్ గురించి చెప్తారు. సో వాట్ ఈజ్ జల్ జీవన్ మిషన్, వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ జల్ జీవన్ మిషన్, అది మనం రేపు ఏపీ ఎకానమీలో కానీ ఇండియన్ ఎకానమీలో కానీ చదివేటప్పుడు వీ హ్యావ్ టు నో ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జల్ జీవన్ మిషన్, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అందుకని నేను ఇది మార్క్ చేశాను మీకు. ఇంకా మిగతాది పొలిటికల్, ఐ విల్ నాట్ గో ఇన్ టు ఇట్. తర్వాత మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ గారు కొల్లు రవీంద్ర గారు మీడియా పర్సన్స్తో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, అకార్డింగ్ టు మైన్స్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ అప్రాక్సిమేట్లీ 47 లాక్ మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ ఆర్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ శాండ్ డిపోల్లో ఉంది, విత్ ఎన్ అడిషనల్ 71 లాక్ మెట్రిక్ టన్స్ ఎట్ డీసిల్టేషన్ పాయింట్స్. అంటే ఇంకా అది డిపోకి రాలేదు, డిపోల్లో అయితే మాత్రం 47 లక్షల మెట్రిక్ టన్లు శాండ్ ఉంది. అంటే ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శాండ్ని ఎలా కొలుస్తారు, మన రేపొద్దున ఎకనామిక్ సర్వే వచ్చినప్పుడు అసలు మన శాండ్ కెపాసిటీ, ఆంధ్రప్రదేశ్ శాండ్ కెపాసిటీ ఎంత ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎందుకంటే మరి ఇక్కడ ద మినిస్టర్ అర్జ్డ్ ద పబ్లిక్ టు వెయిట్ ఫర్ 1 or 2 months యాజ్ ద గవర్నమెంట్ ఫైనలైజెస్ ద మొడాలిటీస్ ఆఫ్ ద ఫ్రీ శాండ్ సప్లై. సో దీనికి ఒక పాలసీ తయారు చేయాలి కదా. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక లారీ ఇసుక ఎప్పుడు అవసరమైతే ఎక్కడో చిన్న కన్స్ట్రక్షన్లో ఐ పెయిడ్ అరౌండ్ 15,000 మీ సేవకి వెళ్ళి 15,000 ఎంతో కడితే మనకి ఇంటికి వచ్చిందన్నమాట లారీ ఇసుక, అలాగే ట్రాక్టర్ ఇసుక అట్లా. సో అది ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా ఏదో పాలసీ తీసుకొస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు వీ విల్ సీ ఇట్ ఇన్ ద మొడాలిటీస్ ఆఫ్ ద పాలసీ, ఏంటి అలా పాలసీ ఏంటి, హౌ మచ్ ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి ఎట్సెట్రా ఎట్సెట్రా. సో దానికి ఇది ఒక ఇన్ఫర్మేషన్, రేపొద్దున్న మళ్ళీ మనకి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు వీ విల్ కవర్ దట్. సో దట్ ఈస్ ద న్యూస్ అబౌట్ అవర్ ల్యాండ్ పాలసీ, శాండ్ పాలసీ. అండ్ మోర్ ఓవర్ మన చీఫ్ మినిస్టర్ గారు శాండ్ మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు శాండ్ మీద. సో అది కూడా ఒకసారి రిఫర్ చేయొచ్చు. తర్వాత మన యూనియన్ గవర్నమెంట్ రైల్వేస్ కింద ఒక న్యూ రైల్ లైన్ ప్రాజెక్ట్ని ఒకటి ప్రపోజ్ చేశారు, దానికి అమౌంట్ అలోకేట్ చేస్తున్నారు. అది అందులో ఒక లైన్, రైల్వే లైన్ మన ఆంధ్రప్రదేశ్లోంచి 80 కిలోమీటర్స్ వెళ్తుంది అన్నమాట. సో అదేంటంటే ఆల్టర్నేటివ్ రూట్, ఆల్టర్నేటివ్ రైల్ లైన్ ఫ్రమ్ అసన్సోల్ టు వరంగల్ వయా డోర్నకల్. ఇది ఎందుకంటే మన హౌరా చెన్నై వయా విశాఖపట్నం విజయవాడ ఉంటుంది కదండి, ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మంది ఇలాగుంటే ఇండియా
చెన్నై అదే కోల్కటా ఇక్కడ ఉంటుంది, చెన్నై ఇక్కడ ఉంటుంది. సో ఈ రైల్వే రూట్ చాలా బిజీ అన్నమాట. మధ్యలో విశాఖపట్నం తగులుతుంది, విజయవాడ తగులుతుంది, మా సామర్లకోట ఉంటుంది పక్కనే. ఈ సామర్లకోటలోంచి వెళ్ళిపోద్ది కాబట్టి మా కాకినాడ ఏమో దూరంగా 20 కిలోమీటర్లు దూరంగా ఉంది కాబట్టి మాకు డెవలప్మెంట్ అంతగా ఉండదు అన్నమాట. అంటే కాకినాడ ఈజ్ అవే ఫ్రమ్ మేజర్ రోడ్ రూట్ అండ్ మేజర్ రైల్ రూట్. సో నాట్ దట్ మచ్ డెవలప్, అంటే ఆ ఇంపాక్ట్ రాదు. ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్ళాలి సామర్లకోట. సో ఈ రైల్వే లైన్ని ఈజ్ చేయడానికి, ఈ ట్రాఫిక్ని ఈజ్ చేయడానికి దిస్ అనదర్ రైల్ రూట్ వాజ్ ప్రపోజ్డ్ అండ్ ఇట్ వాజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో ఇది మొత్తం 80 కిలోమీటర్లు కవర్ చేస్తుంది ఏపీలో. 2 మేజర్ ప్రాజెక్ట్స్ రెండు చేశారు. 7383 crore అమౌంట్ డోంట్ బాదర్, అమౌంట్ డోంట్ బాదర్, ఇట్స్ నాట్ లైక్ అమౌంట్స్ అనేవి పట్టించుకోదు. కొన్ని చోట్లే ఇప్పుడు అక్కడ 10,000 25,000 అది ఇంపార్టెంట్. ఇది దేశం మొత్తం ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, తర్వాత తర్వాత కూడా ఎన్నో ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. సో డోంట్ బాదర్ అబౌట్ అమౌంట్స్, సీ ద బెనిఫిట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, వుడ్ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్రపోజ్డ్ రైల్వే లైన్ ఏంటంటే మల్కాన్గిరి పాండురంగాపురం వరకు వెళ్తుంది భద్రాచలం ద్వారా, విల్ కవర్ నియర్లీ 80 కిలోమీటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సరే ఇంతకీ పక్కన ఎక్కడంటే మెయిన్ ఇక్కడ నేను చూపించదలుచుకుంది ఏంటంటే ద రైల్ లైన్ విల్ ట్రావర్స్ బిట్వీన్ అసన్సోల్ అండ్ వరంగల్, ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ టు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్రొవైడింగ్ ఏ క్రిటికల్ రైల్ కారిడార్ టు నార్త్ అండ్ ఈస్ట్ అన్నమాట. ఓకే, విచ్ విల్ ఎక్స్పిడైట్ కోల్ డెలివరీ టు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఎన్హాన్స్ కనెక్టివిటీ ఫర్ అల్యూమినియం అండ్ ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్. సో ఈ రైల్వే లైను దానికి బాగా ఉపయోగపడుతుంది, థర్మల్ పవర్ ప్లాంట్స్ కోల్ తీసుకెళ్ళడానికి, అలాగే అల్యూమినియము ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ కనెక్టివిటీ అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా పాటిల్ సెట్ ఆల్సో సెట్ దట్ ద న్యూ రైల్ కారిడార్ విల్ కాంట్రిబ్యూట్ టు ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఒడిశా, ఈస్ట్ గోదావరి. అది ఇక్కడ ఈ పర్టిక్యులర్ లైను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే మీకు కాకినాడ, రాజమండ్రి, రాజమండ్రి తర్వాత ఏజెన్సీ ఏరియాస్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే నథింగ్ బట్ రాజమండ్రి ఇన్ కనెక్షన్ టు అరకు, రాజమండ్రి నుంచి సాలూరు సీతారామరాజు రంపా రెబెలియన్ ఆ ఏజెన్సీ ఏరియాలు ఆ అరకు వరకు అలా పాడేరు అట్లా ఉంటుంది రాజమండ్రి ఇప్పుడున్న ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే. అంటే కాకినాడ సెపరేట్ అయిపోయింది, అటు కోనసీమ జిల్లా సెపరేట్ అయిపోయింది. కాకినాడ వైపు వచ్చేసరికి అంతా ఇంచుమించు అర్బన్, మీకేమీ ఇక్కడ ఏజెన్సీ తక్కువ. రాజమండ్రి డిస్ట్రిక్ట్ అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ విత్ రాజమండ్రి యాజ్ హెడ్ క్వార్టర్స్ తీసుకుంటే అక్కడ మీకు బాగా అడవులు ఏజెన్సీ అవన్నీ వస్తాయి. సో ఆ పర్టిక్యులర్ ఏరియాస్లో ఈ రైల్వే కారిడార్, ఈ వచ్చే రైల్వే లైన్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్ విల్ ఆఫర్ ఏ షార్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్ కనెక్షన్ టు పవర్ ప్లాంట్స్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా ఫ్రమ్ మహానది కోల్డ్ ఫీల్డ్స్. అది ఎక్కడైతే మన సౌత్ ఇండియాలో పవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఆ మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి కోల్ రావాలి కదా పవర్ ప్లాంట్స్కి. సో దానికి ఈ లైన్ ఉపయోగపడుతుంది అంటున్నారన్నమాట. అలాగే ఇన్షూరింగ్ కంటిన్యూడ్ కనెక్టివిటీ టు వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఒడిశా డ్యూరింగ్ సైక్లోన్స్ ఇఫ్ ద హౌరా విజయవాడ కోస్టల్ రూట్ ఈస్ డిస్రప్టెడ్. ఒకవేళ హౌరా విజయవాడ అంటే హౌరా కల్కటా విజయవాడ కానీ ఒకవేళ ఆ రూట్ ఏమైనా డిస్టర్బ్ అయితే బికాస్ ఆఫ్ సైక్లోన్స్ ఈ రూట్ ఉపయోగపడుతుంది. ఫైనలీ ద న్యూ రైల్వే లైన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ ద డిస్టెన్స్ ఇన్ సౌత్ ఇండియా బై 124 కిలోమీటర్స్. ఎడిషనల్లీ ఇట్ విల్ బైపాస్ రాజమండ్రి అండ్ విశాఖపట్నం. అది మెయిన్, ఇక్కడ రాజమండ్రి విశాఖపట్నం ఇట్స్ ఎ బిజీ రూట్, వెరీ బిజీ రూట్. మీకు నంబర్ ఆఫ్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అసలు. అంటే ఇంకా సామర్లకోట స్టేషన్లో నించున్నామంటే పావు గంట 20 నిమిషాలకు ఒక ట్రైన్ అటు ఇటు ఎటు ఒకటి వెళ్తూ ఉంటుంది. సో వెరీ బిజీ రూట్ అన్నమాట.
అందుకని ఆ రాజమండ్రి విశాఖపట్నం రైల్ రూట్ని బైపాస్ చేయడానికి ఈ రూటు ఉపయోగపడుతుంది. సో అది మన కొత్త రైల్వే లైన్కి సంబంధించిన విషయాలు. ఫైనల్గా మన జెండా వందనంకి వచ్చేసరికి మన పింగళి వెంగయ్య గారు 1921 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ హెల్డ్ ఇన్ విజయవాడ, పింగళి వెంకయ్య గారు వచ్చి మచిలీపట్నం ఆయన ఈ కేమ్ అండ్ ఆఫర్డ్ జెండా గాంధీ గారికి చూపించడం జరిగింది. మన మూడు రంగుల జెండా, జాతీయ జెండా, దాన్ని గాంధీ గారు కొంచెం చిన్న చిన్న మాడిఫికేషన్లు చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జెండాగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత మన జాతీయ జెండాగా తయారైంది స్లో, ఇంకా అదర్ మోడిఫికేషన్స్తో. ఇక్కడ టుడే న్యూస్ వాస్ ఎవరు కంభంపాటి శ్రీనివాసరావు గారట, ఈయన కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా, ఆయన వెక్సిలాలజిస్ట్ అంటున్నారండి. ఇది పెద్ద పెద్ద ఫ్లాగ్ మేకర్స్ని తయారు చేసే వాళ్ళని వెక్సిలాలజిస్ట్ అంటున్నారు. సో ఈయన పెద్ద పెద్ద జెండాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి కదా రైల్వే స్టేషన్స్ బయట, అలాంటి చోట్ల బిగ్ బిగ్ జెండాలు కనబడుతున్నాయి కదా, ఆ పోల్సు వాటిల్ని ఈయన తయారు చేస్తున్నారట. దగ్గర దగ్గర 18 రాష్ట్రాలకు ఎన్నో సప్లై చేస్తున్నారట. ఇక్కడ కింద చూసారా, ఇంక్లూడింగ్ ఇక్కడ చూడండి, ఇంక్లూడింగ్ 32x48 foot ఫ్లాగ్ అనే 165 foot పోల్ ఇన్ కర్నూల్, ఎ 20x30 foot ఫ్లాగ్ అనే 100 foot పోల్ ఎట్ ద ఏపీ డీజీపీ ఆఫీస్. సో ఈ కంభంపాటి సంజీవరావు గారు తిరువూరు కృష్ణా జిల్లా ఆయన, హీఈస్ మేకింగ్ దిస్ లార్జ్ ఫ్లాగ్స్. సో మన జెండా వందనం సందర్భంగా ఈయన్ని గుర్తు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన పింగళి వెంకయ్య గారు, ఆంధ్ర హిస్టరీ 1921 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ హెల్డ్ అట్ విజయవాడ. ఓకేనండి, దీస్ ఆర్ ద న్యూస్ ఐటమ్స్ రిలేటింగ్ టు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఆన్ 11th August 2024. టుడే ఇస్ సండే, సో అండ్ వర్కింగ్ డేస్లో కైండ్లీ 1 to 2 లంచ్ అవర్లో ఐ విల్ బి ట్రయింగ్ టు పోస్ట్ ద వీడియో. ఇఫ్ ఐ మిస్డ్ ఇన్ 1 to 2 దెన్ ఐ విల్ బి పోస్టింగ్ ఇన్ ద ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో పోస్ట్ చేస్తాను. సో కైండ్లీ అండర్స్టాండ్ అండ్ ఐ విల్ నాట్ మిస్ ఏ వీడియో ఇన్ జనరలీ, అంటే నో ఐ విల్ నాట్ మిస్ ఏ ద వీడియో టిల్ గ్రూప్ 2 మెయిన్స్. దిస్ విల్ కంటిన్యూ, యూ కెన్ కౌంట్ ఆన్ ఇట్. బట్ టైమింగ్స్ వర్ 1 to 2 లంచ్ అవర్లో ఐ విల్ ట్రై టు పోస్ట్ ఏ వీడియో. ఇఫ్ ఐ మిస్ దట్ 1 to 2 అంటే సమ్ ఏదైనా అన్ఎక్స్పెక్ట్ వర్క్ వస్తే కనుక, ఇన్ కేస్ డెఫినెట్లీ 8:30 to 9:30 ఈవినింగ్ దట్ డే, ఆ డే పోస్ట్ అవుతుంది నో డౌట్. సో కైండ్లీ ఇట్స్ అప్ టు యూ, ఆల్ ది బెస్ట్.